తూర్పు గోదావరి జిల్లా ఏలేశ్వరం మండలం లింగపర్తి గ్రామంలో మహిళా జూనియర్ కళాశాల మంజూరు కావడంతో స్థానిక సర్పంచ్ యార్లగడ్డ చంద్రలేఖ రాజా చౌదరి ఎమ్మెల్యే పర్వత పూర్ణ చంద్రప్రసాద్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా ఆయన వారికి కృతజ్ఞతలు తెలియజేశారు కార్యక్రమంలో మండల వైస్ ఎంపీపీ చిక్కాల రాజ్యలక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు ప్రతి విద్యార్థి జీవితంలో జూనియర్ కళాశాల అనేది చాలా ముఖ్యమైనది కీలకమైనది అయితే విద్యార్థి భవిష్యత్తుకు ఎంతగానో ఉపయోగపడే జూనియర్ కళాశాల మరి లింగంపర్తిలో లేకపోవడం చేత అనేక మంది బాలికలు మరి 10th అయిన తర్వాత చదువు మధ్యలో ఆపేసి మరి వారి యొక్క భవిష్యత్తును పోగొట్టుకుంటున్నారు ఈ విషయాన్ని మరి గతంలో మా లింగంపర్తి గ్రామ పెద్దలందరూ కలిసి మరి గౌరవ మరి ఎమ్మెల్యే గారిని మాకు జూనియర్ కాలేజీ కావాలని అడిగినప్పుడు మరి గతంలో జరిగినటువంటి మరి బహిరంగ సభలో జూనియర్ కాలేజీని నిమ్మకర్తి తీసుకొస్తానని చెప్పడం జరిగింది దానిలో భాగంగా మరి ఈరోజు మహిళా జూనియర్ కాలేజీని లింగంపర్తిలో మరి శాంక్షన్ చేయడం పట్ల లింగంపర్తి గ్రామ ప్రజలు అదేవిధంగా మేధావులు విద్యావంతులు మరి విద్యార్థిని విద్యార్థిని యొక్క తల్లిదండ్రులు అందరూ కూడా ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు మరి ఇంకా భవిష్యత్తులో మరిన్ని ఉన్నత విద్యా సంస్థలు లింగంపర్తి గ్రామానికి తీసుకురావాలని మరి వేడుకుంటూ అదేవిధంగా దీనికి సహకరించిన మరి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి లింగంపర్తి గ్రామ ప్రజలందరి తరపున గౌరవ ఎమ్మెల్యే గారికి ముఖ్యమంత్రి గారికి స్పెషల్ థ్యాంక్స్ కాలేజీ హామీని నిలబెట్టుకున్నందుకు లింగంపర్తి గ్రామ పంచాయతీ తరపున గ్రామ ప్రజలందరి తరపున మన ఎమ్మెల్యే గారు శ్రీ పార్వతి పూర్ణచంద్ర ప్రసాద్ గారికి అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా మన లింగపర్తి గ్రామ ప్రజలందరి తరపున నా తరపున ప్రత్యేక ధన్యవాదాలు.